శ్రీరమణ కంటికి కనిపించని దేవుడున్నాడని ఆపదలో రక్షిస్తాడని ప్రార్థిస్తే వింటాడని చిన్నప్పటి నుంచి వినటం అనుసరించటం మాయలా ఉంది కదా మన ఉనికి భగవంతుడు మన చుట్టూ దివ్యానందమే ఉంది కానీ సంతోషం కోసం సాగే మన వెతుకులాట దాన్ని మనకు దూరం చేస్తుంది ఆధ్యాత్మికత అంటే సంతోషం కోసం వెతుకటం కాదు నీ ఉనికిలోని శాంతిని గమనించటమే దేవుడు ఎలా ఉంటాడనే విషయంలో మనకి ప్రత్యక్ష అనుభవం లేదు అయినా ఏదో ఒక రూపంలో ప్రార్థన చేస్తూనే ఉన్నాం పెద్దలు చెప్పిన మాటలేమనని అలా ప్రేరేపిస్తున్నాయి మనకి బాల్యం నుండే దేవుడంటే అడిగింది ఇచ్చేవాడని కష్టం వచ్చినప్పుడు రక్షించేవాడని అవసరాలు తీర్చేవాడనే భావన స్థిరపడింది అంటే దేవుడు ఎక్కడో ఉన్నాడని ప్రార్థన వింటాడని నమ్మకం బలంగా నాటుకుంది నువ్వు అనుకునే దేవుడు ముందుగా నీలో ఉన్నాడని భగవాన్ శ్రీ రమణ మహర్షి జ్ఞాన మార్గం చెప్తుంది నువ్వు ప్రత్యేకించి చేరుకోవటానికే ఆయన నీకు విడిగా లేడని మహర్షి బోధిస్తున్నారు ఆ అనుభవం సంపాదిస్తే ఇలాంటి ప్రశ్నలు తలెత్తవు ఆధ్యాత్మిక జీవనంలో సంతోషాన్ని కోరుకోవడం దోషమవుతుందా సంతోషానికి సంతోషాన్ని ఉనికిగా మార్చుకోవాలనే తపనలో మనం ఉనికి ఇప్పుడు సంతోషంగా ఉందని తెలుసుకోలేకపోతున్నాం నిజానికి మనం జీవించి ఉండాలంటే సంతోషం అవసరమా సుఖ సంతోషాలను మనం అవసరాలుగా భావిస్తున్నాం అంతే మన జీవనానికి గాలి నీరు ఆహారం వస్త్రాలు నివాసం వంటివి నిజమైన అవసరాలు అయితే వీటితో పాటు సుఖ సంతోషాలను కూడా అవసరాలుగా మన మనసు భావిస్తోంది నిజానికి మనకి దుఃఖం లేదు కోరుకున్న సంతోషం దక్కలేదనే వెళితే దుఃఖంగా కనిపిస్తుంది సంతోషాలను బయట వస్తువుల నుండి పొందాలని పొందిన సంతోషాన్ని శాశ్వతం చేసుకోవాలని మనసు ఆరాటపడుతుంది అసలు మన ఉనికి తొలి సంతోషం అనే విషయాన్ని మర్చిపోతున్నాం ఇంకా ఏదో సంతోషం కావాలని వెంపర్లాడుతున్నాం సృష్టిలో మనిషి తప్ప ఏ ప్రాణి సుఖ సంతోషాలను కోరుకోవటం లేదు కేవలం వస్తే అనుభవించి వదిలివేస్తున్నాయి ముందు మనమంటూ ఉంటే కదా సంతోషం ఉండాలని కోరుకునేది కోటి రూపాయలతో కొన్న పడవలో సంతోషంగా ప్రయాణం చేస్తే వాడు పడవ మునిగిపోతుందని తెలిస్తే ముందు పడవ తేలిపో ముందు పడవ పోతే పోయింది తాను బతుకుంటే చాలనుకుంటాడు అప్పటిదాకా సంతోషాన్ని ఇచ్చినట్లు భావించే సొమ్ము ఇప్పుడు సొమ్ము వస్తువు ఇప్పుడు అతని ప్రాణంతో పోలిస్తే గడ్డిపోజతో సమానం అసలు నేను చైతన్యంగానే ఉండవచ్చు కదా మరి అహంభావన ఎందుకు వచ్చింది శరీరమే నేను అనే భావన నాటుకుపోయింది ఉండడం వలన అదే అహంభావనగా అవతరించింది చైతన్యమే జీవనం కోసం అహంభావనగా మారింది దానికి గల దేహ భావన పోతే మిగిలేది ఆత్మభావనే దైవ పూజలో ఉన్నప్పుడు చెడు ఆలోచనలు కూడా వస్తున్నాయని బాధపడతాం నిజానికి ఆ చెడు ఆలోచన ఎక్కడిది అహంభావనలో నుండి వచ్చిన తలంపే కదా అహంభావన అంటే నేను అనే భావనే దైవం నీకు వేరుగా ఉన్నదని భావించినప్పుడు కోరుకోవడం యోగ్యతను అనుసరించి వరాలు పొందడం అనే భావన ఉంటుంది అయితే ఈ అహం భావన నీలో ఉదయించే తలపులు ఏవీ నీ ఆత్మకు భిన్నమైనవి కావని శ్రీ భగవాన్ రమణ మహర్షి స్పష్టం చేస్తున్నారు నీటిలో పుట్టే బుడగ ఆ నీటికి భిన్నమైనది కాదు బుడగ నీటిని నీటికి నష్టాన్ని కలిగించదు అలాగే తాను పగలటం వలన కూడా ఆ బుడగకు ఏ ప్రమాదం లేదు ఎందుకంటే బుడగగా ఉన్న పగిలిన తాను అంతకు పూర్వం ఉన్న నీటి రూపాన్నే అది పొందుతుంది మన అహంభావన కూడా బుడగలాంటిదే అది మనలోని ఆత్మగా ఉన్న దైవానికి భిన్నంగా లేదు అది పోతే వచ్చే నష్టం కూడా లేదు ఆధార గ్రంథం శ్రీ రమణీయం